మానికేలరావు గారు బీజేపీ వారు పాపం ఖచ్చితంగా కమల పుష్పమే దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయ్యా మేము హిందూ వ్యతిరేకులం, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకులు, మీరు హిందువులకు చాలా అనుకూలురు, ఏం చేశారయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 40 దేవాలయాలను, పురాతన దేవాలయాలను విజయవాడ నడిబొడ్డులో రోడ్డు పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేస్తుంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు హిందువుని, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి బీజేపీ వారసులువాను అని అడుగుతా ఉన్నా. ఆ రోజున కళ్ళు అప్పగించి చూశావు, గుట్లగూపలాగా చూశావు, ఏం చేశావు ఆ రోజున? ఇది తప్పు, ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి శక్తి ఆ రోజు నీకున్నదా? నీకు ముఖ్యం పదవి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేవు. అప్పుడు హిందూ ధర్మాన్ని గాలి కొదిలేసి మీరు చేశారు. అంతేకాదు, సదావర్త భూములు గుటక్కును మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఏం చేశావు నువ్వు ఆ రోజున? సదావర్త భూములు మింగేస్తుంటే మాట్లాడు, దేవాలయాలు కొట్టేస్తుంటే మాట్లాడు. నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక మహానుభావుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్లి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే దాన్ని తెలుసుకోకుండానే జ్యోతిని వెలిగించడంలో విఫలమయ్యాడు, వెనక్కి వెళ్లిపోయాడు. హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారని ముద్ర వేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తారా? అన్యాయం అని అడుగుతా ఉన్నా. హిందూ వ్యతిరేకులు ఎవ్వరూ కాదు, సర్వ మతాలు, సర్వ కులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులం మేము. మేము ఒకటే చెప్పాము, మీరు మర్చిపోయారు. మా మానిఫెస్టోలో చూడండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం, అన్నిటినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక నిండు మనసుతో మేము పరిపాలన చేస్తామని చెప్తేనే మాకు ఓట్లు వేసి గెలిపించారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారని మనవి చేస్తున్నా. అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు దయచేసి గమనించాలని, గమనించకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుసుకుని మాట్లాడను ఆయన, చిన్నవాళ్లు కన్నవాళ్లు మీరు, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిని మీరు కామెంట్ చేసే ముందు సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి తప్ప, ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా అని ఈ మధ్యన వాళ్లు రెచ్చిపోతున్నారు నాకు అర్థం కాల. ఎందుకు రెచ్చిపోతున్నారు? కొత్తగా ఈ పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత కాస్త యాక్టివ్ అయినట్టున్నారు. ఈ పచ్చరక్తంతో మరి మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి కాస్త చూసి అన్ని పరిశీలించి వెబ్సైట్స్ లో, మీ అఫీషియల్ వెబ్సైట్స్ లో మాట్లాడవలసినటువంటి అవసరం, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నది. ఊరికి బురదల్లే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, మీ అందరి ద్వారా భారతీయ జనతా పార్టీకి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.